हाय एवरीवन वेलकम बैक टू हेवन गायत्री यूट्यूब चैनल नेनु चूपिंचबोये रेसीपी कैप्सिनो काफी रेसीपी एला प्रिपेर चेयालो चूपिस्तानु मी दग्गर ब्रू इंस्टेंट कानी काफी इंस्टेंट कानी उंटे चालू ईजीगा प्रिपेर चेसुकोवच्चु नेनु इक्कड ब्रू इंस्टेंट तीसुकुन्नानु 3 तीसुकुन्नानु 4 टेबल स्पून्स शुगर वेसुकोवाली बौल लो యాడ్ చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి బ్రూ గాని లేదా మీకు కన్వీనియంట్ గా బ్రూ గాని లేదా కాఫీ ఈ ఇన్స్టెంట్ గాని యూస్ చేయొచ్చు చూపిస్తున్నాను బ్రూ అని కాఫీ ఇన్స్టెంట్ గాని బ్రూ గాని వేసుకోవచ్చని अभी 2 पैकेट्स వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు 2 గాని లేదా మీరు ఎంత మందికి చేస్తున్నారు అంత యాడ్ చేసుకోవచ్చు అన్ని పాకెట్స్ బ్రూ 2 పాకెట్స్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే క్రీమీ టెక్స్చర్ రాదని గుర్తుపెట్టుకోండి 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేశాను నేను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్ తో గాని హ్యాండ్ విస్కర్ లేదా మిషన్ విస్కర్ ఉంటది కదా కరెంట్ ది అది గాని యూస్ చేయొచ్చు విస్కర్ తో బాగా విస్క్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఏ డైరెక్షన్ లో దాన్ని తిప్పుతున్నామో అదే డైరెక్షన్ లో తిప్పాలి డైరెక్షన్ సేమ్ గా ఉండాలి అప్పుడే బాగా క్రీమీ టెక్స్చర్ వస్తది ఈ విధంగా బాగా స్లోగా తిప్పుతా ఉంటే విస్క్ చేసా ఉంటే క్రీమీగా వస్తా ఉంటది ఇంకా చాలా సేప్ చేసుకోవాలి 4 టు 5 మినిట్స్ దాకా చేసుకోవాలి ఆ విధంగా బాగా చేసుకుంటూ ఉన్న తర్వాత కలర్ చేంజ్ అబ్జర్వ్ చేయండి మీరు ఫస్ట్ ఎలా ఉంది తర్వాత క్రీమీగా వచ్చిన తర్వాత ఆ విధంగా క్రీమీ టెక్స్చర్ దానికి అతుక్కొని ఉండాలి ఎక్కువ క్రీమీగా అప్పుడే మన कैप्सिनो काफी रेसिपी अने टेस्ट उ रेस्टारेंट स्टाइल उ काफी शॉप्स तागा अवसर उ इंटी प्रिपेर चुस्कुस्तु ईवनिंग टाइम रेन पड़ेट वेड़वेगा बागा बहुत इकड़े अभी क्रीमी टेक्स्चर अंत आईपोन तरह మిల్క్ వేడి చేసుకోవాలి బాగా కాంచుకోవాలన్నమాట పొంగొచ్చేంత వరకు బాగా హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కాగిన తర్వాత దింపేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అంత దింపేసుకునే కంటే ముందు ఫస్ట్ మనం షుగర్ యాడ్ చేసుకోవాలి కొంతమంది లెస్ షుగర్ తో తాగుతారు కొంతమంది ఎక్కువ తీపిగా ఉండాలనుకుంటారు కాబట్టి నేను ఇక్కడ మిల్క్ లో కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం షుగర్ తక్కువ ఉంటే బాగుండదు కాబట్టి షుగర్ యాడ్ చేసుకుంటాను 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటాను నేను ముందు దాంట్లో యాడ్ చేసింది గాక ఇది యాడ్ చేస్తున్నాం కొంచెం ఎక్కువ మేము షుగర్ ఎక్కువ ఉండే దావతం కాబట్టి ఇక్కడ మిల్క్ కాంచుకున్న తర్వాత దింపేసుకొని ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో కప్లేకి చూపిస్తాను ఆ విధంగా క్రీమీ టెక్స్చర్ పక్కన పెట్టేసుకొని ఆ క్రీమీ టెక్స్చర్ ఇప్పుడు కప్లేకి యాడ్ చేసుకోవాలి ఒక కప్ తీసుకొని ఆ కప్లేకి इपड़ा क्रीमी टेक्स्चर अंत ऐड फर्स्ट कोद्दिगा कप्ले के ऐड चेसुकुन्ना तर्वाता नेनु इकड़ा 2 टेबल स्पून्स फर्स्ट कप्ला ऐड चेस्तुन्नानु क्रीमी टेक्स्चर अंत
యాడ్ చేసుకొని ఇప్పుడు హాట్ మిల్క్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హాట్గా ఉండాలి, వేడిగా లేకుండా చల్లగా ఉంటే అది పైకి రాదన్నమాట క్రీమీ టెక్చర్. హాట్గా ఉన్నప్పుడు తాగితేనే దీనికి టేస్ట్ ఉంటుంది, రియల్ టేస్ట్. రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా కాఫీ షాప్స్లో ఉంటుందో ఆ విధంగా ఆ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా క్రీమీ టెక్స్చర్ కావాలి, ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పైన యాడ్ చేసుకోవచ్చు. నేను పైన ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు పైన నేను డిజైన్ చేసుకోవడం కోసము కొద్దిగా ఇన్స్టెంట్ పౌడర్ పైన మళ్ళీ వేసాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా డిజైన్ చేసిన ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.